సివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో శుక్రవారం ఎస్టీయు మండల సమావేశం నిర్వహించింది. ఎస్టీయు ఆర్గనైజింగ్ సెక్రటరీ మొగిలీశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గమంతా ఏకగ్రీవంగానే ఎన్నికైంది. ఎస్టీయు మండల గౌరవాధ్యక్షులుగా ఆర్ శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఎస్టీయు మండల అధ్యక్షుడిగా జయ కృష్ణప్ప, తంబళపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానీ కొంతవరకు సహించుకోవడం జరిగింది. కాబట్టి ఈఎస్ఆర్ఏలో ఉన్నటువంటి కావచ్చు, తర్వాత పిఎఫ్ కావచ్చు, ఏపీజేలో కావచ్చు, తర్వాత సర్వీస్ పరమైనటువంటి విషయాలు కావచ్చు, అన్ని విషయాలు కూడా సాధ్యమైనంత వరకు మాకు శక్తి వంచిన లేకుండా, అదేవిధంగా మండల యూనిట్కు బలోపేతం చేయడానికి నా వంతుగా తీసేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్టీయు మండల కార్యదర్శిగా ఎస్ బ్రహ్మయ్య బురుజుపల్లి ఉపాధ్యాయుడు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తంబళపల్లి మండల ఎస్టీయు కార్యవర్గ సమావేశంలో నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎస్టీయు తరఫున మండలంలో నాకు వచ్చిన దృష్టికి వచ్చిన సమస్యలను మన సీనియర్ నాయకుల దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యలను పరిష్కరించగలని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఎస్టీయు ఆర్థిక కార్యదర్శిగా ఆర్ రమేష్ రెడ్డి, ఆరంతండ గ్రామ ఉపాధ్యాయుడు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ బాధ్యతలు అప్పచెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ 2008 ఎస్సీ కాంట్రాక్ట్ టీచర్ సమస్యలు అయితేనే కదిరాజ్ కుమార్ సార్ విషయం తీసుకోవడం జరిగింది. ఆ శాలరీస్ విషయంలో కూడా సార్కి చెప్పినాము, ఆ సమస్యలు సార్ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఉన్న 2008 ఎస్సీ టీచర్స్ అందరూ కూడా మన ఎస్టీ దృష్టికి తీసుకొస్తే మన సీనియర్స్ ఉన్నారు, తమ సమక్షంలో ఎలాంటి సమస్యలైనా సాల్వ్ చేస్తామని తెలియజేసుకుంటూ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ఈ సీనియర్ ఉపాధ్యాయులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా కౌన్సిలర్గా ఎన్నికైన పంచాలమర్రి ఉపాధ్యాయుడు రెడ్డప్ప రెడ్డి మాట్లాడారు. పల్లిపల్లిలో ప్రారంభమైనటువంటి ఎస్టీయు మండల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా ఉపాధ్యాయ సమస్యల్లో పోరాటం చేసే ఈ రాష్ట్ర శాఖ, ఇక్కడి నుంచే ప్రారంభమైన ఈ ఎస్టీయు యొక్క మండల యూనిట్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ మండల యూనిట్లో ఎన్నికైనటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, మిగతా వారి అందరికీ అభినందనలు. ఎస్టీయు అనేది ఉపాధ్యాయుల మిత్రుడు, యూనియన్తో సంబంధం లేకుండా అనేక విషయాల్లో అన్ని సమస్యలు పరిష్కరించేదానికోసము ముందుండే యూనియన్ ఎస్టీయు. అదేవిధంగా కత్తి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో విధాన పరిషత్తులో కూడా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తూ సిపిఎస్ కానీ, పిఆర్సీ కానీ, ఇంకా ప్రస్తుతం వచ్చిన కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలు కానీ అన్నీ పరిష్కరిస్తూ ఉపాధ్యాయుల మిత్రులుగా ఉన్నటువంటి ఈ ఎస్టీయు కార్యవర్గంలో ఎన్నుకోవడం మరి అదృష్టంగా. ఎస్టీయు జిల్లా కౌన్సిలర్ మొగిలీశ్వరయ్య మాట్లాడారు. మండలంలో అపరిష్కృతమైనటువంటి సమస్యలపైన ఎస్ఆర్ఎల్ కావచ్చు, ఎన్ఎల్ కావచ్చు, పిఎఫ్ ఎన్టీస్ కావచ్చు, ఏపీజేఎల్ ఎన్టీస్ కావచ్చు, టీసెస్ టీచర్స్ యొక్క సమస్యలను తెలియజేస్తే ప్రతి రూట్ వేయదు. మేము దానిపైన ఎక్కువగా కేంద్రీకరించి పరిష్కరించేదానికి అవకాశం ఉంది. ఏపీజేఎల్ కావచ్చు, చుట్టూకు వెళ్ళేటప్పుడు వెళ్లకుండా అవసరం లేదు. ఏపీజేఎల్ కావచ్చు, పిఎఫ్ కానీ మీరు ఫోన్ ద్వారా తెలియజేస్తే ప్రెసిడెంట్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా కార్యవర్గంలో ఉండే సభ్యులకు చేరవేస్తే కూడా మేము తూచా తప్పకుండా ఖచ్చితంగా దాన్ని నిర్వర్తిస్తామని, జయప్రదం చేస్తామని నిర్మూలంగా తెలియజేస్తున్నాము. జిల్లా కౌన్సిలర్లు రెడ్డప్ప రెడ్డి, మొగిలీశ్వరయ్యతో పాటు సాంబశివ నరసింహారెడ్డి, మోహన్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, పి వెంకటేష్, సుధాకర్ ఎన్నికయ్యారు. సిపిఎస్ కన్వీనర్గా రాజేశ్వరి, మహిళా కన్వీనర్గా మంజుల ఏకగ్రంగా ఎన్నికయ్యారు. ఫర్నిచర్లో నెంబర్ 1 షోరూమ్ ప్రొప్రైటర్ రాయల్ ఫిరోజ్ ఖాన్ రాయల్ బ్రాండ్ ఫర్నిచర్ మదనపల్లి. సెల్ 9590233557, 9052410704. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేచున్న తంబళపల్లి ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారికి, మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ ఎం నవాజ్ బాషా గారికి, పలమనేరు ఎమ్మెల్యే శ్రీ వెంకటే గౌడ్ గారికి, జెడ్పీ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు వాసు గారికి మా హృదయపూర్వక ఆహ్వానం.